బిగ్ బాస్ ఇంట్లో 2 రోజులు గడిచాయి. నామినేషన్స్ మీద ఒక క్లారిటీ వచ్చింది. నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తవ్వలేదు, కానీ కొంచెం క్లారిటీ మాత్రం వచ్చింది. నేడు జరిగిన ఎపిసోడ్లో బిగ్ బాస్ ఓ క్లారిటీ ఇచ్చాడు. ట్రాష్ క్లాస్ మాస్ టాస్క్ ముగిసిందని స్పష్టం చేశాడు. దీంతో ట్రాష్ సభ్యులు నేరుగా నామినేట్ అయ్యారంటూ ప్రకటించేశాడు. అదే సమయంలో క్లాస్ సభ్యులు కూడా కెప్టెన్సీ పోటీదారులను కూడా తెలిపాడు. ఇక రేవంత్ ఖచ్చితంగా నామినేషన్లోనే ఉంటాడు, కానీ ఎలిమినేట్ అయితే అవ్వడు. ఇనియా సుల్తాన్ కూడా నామినేషన్లో ఉండేటట్టు కనిపిస్తుంది. ఒకవేళ ఏమి గనుక నామినేషన్లో ఉంటే ఎలిమినేట్ అయ్యే అవకాశం మాత్రం ఎక్కువగానే ఉంది. ఇకపోతే గలాటా గీతు మాత్రం నామినేషన్లోకి వస్తే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది. ప్రస్తుతం ఆమె మీద ఎక్కువగా నెగిటివిటీ ఏర్పడింది. ఇకపోతే ట్రాష్ క్లాస్ మాస్ టాస్క్ మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. నేటి ఎపిసోడ్లో 2 టాస్కులు జరిగాయి. అందులో స్లైడ్ జరా స్లైడ్ అనే ఈ టాస్క్లో రేవంత్ మరియు అభినయ పోటీ పడ్డారు. ఈ టాస్క్లో అభినయ ఓడిపోయింది. దీంతో అభినయ ట్రాష్లోకి వచ్చింది. రేవంత్ ట్రాష్ నుంచి క్లాస్లోకి వెళ్ళాడు. అంతకుముందే బిగ్ బాస్ ఓ ఆఫర్ ఇచ్చాడు, ట్రాష్ టు క్లాస్, క్లాస్ టు ట్రాష్ చేంజ్ అయ్యే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే అందరూ సింగిల్ ఒపీనియన్తో వారి గ్రూపుల్లో నుంచి ఈ ప్రకటన చేయాలని చెప్పాడు. దీంతో ఇనియా తాను వెళ్తానని చెప్పింది, కానీ రేవంత్ మరియు గీతులు అందుకు ఒప్పుకోలేదు. రేవంత్ చాలా స్ట్రాంగ్ అని, ఏ టాస్క్ ఇచ్చినా ఇంకా పోరాడతావు కదా అని రేవంత్తో సింపతి కార్డ్ ప్లే చేసింది. రేవంత్ సైతం అమ్మాయి కదా అని వదిలేశాడు. ఇకపోతే క్లాస్కు గీతును పంపించేశాడు రేవంత్. అయితే రేవంత్ ఇలా మంచిగా ఆలోచించి పంపితే గీతు మాత్రం తన తెలివిని ఉపయోగించి వచ్చానని తెగ బిల్డప్ ఇస్తుంది. ఇనియా సుల్తానా నేహాల మధ్య ఓ టాస్క్ పెట్టారు, కానీ ఇందులో ఇనియా ఓడిపోవడంతో ట్రాష్లోనే ఉండిపోయింది. నేహా మాత్రం క్లాస్లోకి వెళ్ళింది. ఇక ట్రాష్లో ఉన్న సభ్యుల్లో అయితే ఇనియా మరీ వీక్ కంటెస్టెంట్లా ఉంది. చూస్తుంటే ఆమె ఈ మొదటి వారంలోనే బయటకు వెళ్ళేలా కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్.